రిజల్ట్ వచ్చి గురుకుల ఫిల్ అప్ చేయండి. డిఎస్సీ నోటిఫికేషన్ సార్ తెట్టాడు, మేము తెట్టేసిన తర్వాత మాకు డిఎస్సీకి టైం లేదన్నా, మాకు డిఎస్సీకి టెట్టుకు సిలబస్ కొంచెం చేంజ్ ఉంటుంది, సో మాకు డిఎస్సీకి టైం కావాలి, మేము వాటి పోస్ట్పోన్ 3 మంత్స్ వరకు మేము వాయిదా వేయాలని కోరుతున్నాం. నెల రోజుల నుంచి చేస్తున్నారు, ఇప్పటికీ రెస్పాన్స్ లేదు. మరి లేదు, మేము మనకు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్యస్వామికి ఓట్లు వేసి గెలిపించింది, దీనికోసం మేము మెగా డిఎస్సీ మాకు ఇచ్చేసి పోస్టులు మాకు ఒక 45 డేస్ వరకు ఈ డిఎస్సీని పోస్ట్పోన్ చేయాలి. మేము చదువుకోవడానికి టైం కూడా లేదు మాకు. మాకు ఆ సిలబస్ చూస్తేనే భయం అవుతుంది, మాకు మానసికంగా క్షోభకు గురైపోతున్నాం మేము. మాకు కంపల్సరీ పోస్ట్పోన్ కావాలి, పోస్టులు పెంచకపో మాకు పోస్ట్పోన్ అయితే కంపల్సరీ కావాలి. మా విషయం మాట్లాడలే ఆఫీస్ కోతనేమో మీ విషయం మాట్లాడతా రేవంత్ రెడ్డికి లెటర్ పంపిస్తా అని అన్నాడు. లెటర్ పంపించిండా లేదా ఒట్టిగా రాసిండు అంతే, అంతే. మాకు అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము కాంగ్రెస్ కోసం కష్టపడ్డామండి ఊర్లల్లో, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అప్పుడు బీఆర్ఎస్ మాకు 15 సంవత్సరాలు నుండి వేయలేదు మాకు పోస్టులు, కాంగ్రెస్ వస్తే వస్తుందని ఇదే రియాజ్ సార్ వీళ్ళంతా పోస్టులు లేపిస్తామన్నారు. వి వాంట్ జస్టిస్. మాకు ఒక రెండు నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు అడుగుతున్నాం మేము, ఎక్కువ అడగట్లేదు. మీరు అర్ధరాత్రి సడన్ గా డిఎస్సీ షెడ్యూల్ ఇచ్చి మమ్మల్ని చాలా మానసికంగా సంక్షేమానికి గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు సార్. మీరు సరైన నిర్ణయం తీసుకొని మాకు నిరుద్యోగులు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. డిఎస్సీ వెంటనే.